హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ టాపిక్ ఏంటి అని అంటే, మన మొబైల్లో ఎక్కువగా యూస్ చేసేటువంటి ఫీచర్ యాప్ లాక్. అయితే ఈ యాప్ లాక్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వారు ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేయండి. దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, మన మొబైల్లో మనం ఎక్కువగా యూజ్ చేసే ఫీచర్ యాప్ లాక్. మనం యాప్ లాక్ పెట్టుకునే యాప్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాప్ వచ్చేసి ఫైల్ మేనేజర్ లేదా మై ఫైల్స్. సో ఈ ఫైల్ మేనేజర్కి మనం ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము అని అంటే, మన యొక్క డాక్యుమెంట్స్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫైల్ మేనేజర్లోనే ఉంటాయి కాబట్టి మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఫైల్ మేనేజర్కి అయితే మనం యాప్ లాక్ పెడతాం. అయితే మనం ఫైల్ మేనేజర్కి యాప్ లాక్ పెట్టినప్పటికీ, మన మొబైల్లో ఉన్నటువంటి బ్రౌజర్, అది క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, ఫైర్ ఫాక్స్ కావచ్చు, ఏదైనప్పటికీ బ్రౌజర్ యూజ్ చేసి ఈజీగా ఫైల్ మేనేజర్ని యాప్ లాక్ ఉన్నప్పటికీ ఓపెన్ చేయొచ్చు. అది ఎట్లాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మరి ఇట్లా బ్రౌజర్ ద్వారా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తే ఏం చేస్తే బ్రౌజర్ ద్వారా ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయకుండా ఉండొచ్చు అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో వీడియోని చివరి వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను చేయడానికి గల ముఖ్య ఉద్దేశం, మన యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సేఫ్ సెక్యూరిటీగా ఉండాలనుకుంటాం. సో ఇట్లా మనం బ్రౌజర్ ద్వారా కూడా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఫైల్స్ యాక్సెస్ చేయొచ్చు అని అంటే సెక్యూరిటీ ఉండదు అని అర్థం కదా. సో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ రావాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో తప్పనిసరిగా వీడియోని చూడండి, చూసి మీ ఫైల్స్ని సెక్యూరిటీగా పెట్టుకుంటారని చెప్పేసి ఆశిస్తూ నేను వీడియోలోకి అయితే వెళ్తున్నాను. సో ముందుగా నేను ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నాను ఒకసారి. ఓకే, ఫైల్ మేనేజర్ మీద డబుల్ ట్యాప్ చేశాను. విన్నారు కదా, ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఆర్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే ఫైల్ మేనేజర్కి నేను లాక్ పెట్టాను కాబట్టి ఫింగర్ ప్రింట్ కానీ లేదా పాస్వర్డ్ కానీ ఇమ్మని చెప్పేసి అడుగుతుంది. సో మనం బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను బ్రౌజర్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. నేనైతే క్రోమ్ ఓపెన్ చేశాను. మీరు మీ మొబైల్లో ఏ బ్రౌజర్ అయితే యూస్ చేస్తారో ఆ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి సెర్చ్లో ఇట్లా టైప్ చేయండి. నేను క్రోమ్లో సెర్చ్ చేసుకున్నాను. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఫైల్ సింపుల్ కీబోర్డ్ అపాస్ట్రోఫి కోలన్ ఫైల్ కోలన్ స్లాష్ 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 మూడు సార్లు స్లాష్ లెటర్ కీబోర్డ్ డి ఎస్ ఎస్డి సి సి ఏ ఆర్ డి ఎస్డి కార్డ్ గో సర్చ్ మీద క్లిక్ చేయండి. ఫైల్ ఎఫ్ఐఎల్ఈ ఫైల్ కోలన్ స్లాష్ 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 ఎస్డి కార్డ్ సిఆర్డి కార్డ్ ఇట్లా సెర్చ్ చేయండి. మీరు ఏ బ్రౌజర్ అయితే యూస్ చేస్తారో అదే బ్రౌజర్లో ఇట్లా యూస్ చేసిన తర్వాత మీకు క్రోమ్లోకి వెళ్ళి అదే మీ బ్రౌజర్లోకి వెళ్ళి ఇట్లా రావడం అయితే జరుగుతుంది స్క్రీన్ మీద. ఓకే, నేను రైట్ సైడ్ స్వైప్ చేస్తున్నాను. నేమ్ సైజ్ డేట్ థంబ్నెయిల్ అలారం ఆటో సైకిల్ ఆండ్రాయిడ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నా మొబైల్లో ఉన్నటువంటి ఫైల్ మేనేజర్లో ఉన్నటువంటి ఫోల్డర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇట్లా ఓపెన్ అయింది. ఆడియో బ్లూటూత్ కాంటాక్ట్స్ డిసిఐఎం డాక్యుమెంట్స్ ఇట్లా మనం రైట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ వెళ్తే మన ఫైల్ మేనేజర్లో ఉన్నటువంటి ఫోల్డర్స్ అన్నీ కూడా వస్తాయి. నేను ప్రజెంట్ అయితే డాక్యుమెంట్స్ ఓపెన్ చేశాను. డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి ఒక్కొక్క డాక్యుమెంట్ ఇక్కడ ఉంది, చూపిస్తాను మీకు. డేట్ సైజ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా అనే ఒక పీడిఎఫ్ ఇక్కడ నా ఇంటర్నల్ స్టోరేజ్లో డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో ఉంది. అదే ఫోల్డర్ ఫైల్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లో మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇట్లా మనం దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే డ్రైవ్ ఓపెన్ అయ్యి ఈ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. అదే ఆడియో ఫైల్ అనుకోండి, వీడియో ఫైల్ అనుకోండి, డబుల్ ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ప్లే అయిపోవడం కూడా జరుగుతుంది. ఇట్లా మనం బ్రౌజర్లో కూడా ఫైల్ మేనేజర్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇది మనమైతే పర్వాలేదు, బట్ మన మొబైల్ని ఎవరైనా తీసుకొని మనం యాప్ లాక్ పెట్టినప్పటికీ వాళ్ళు యాక్సెస్ చేస్తే ఇబ్బంది కదా. సో మీరేం చేస్తారు అని అంటే, నా సజెషన్, మీరు బ్రౌజర్ ఏదైతే ఉందో మీ మొబైల్ ఆ బ్రౌజర్ కూడా యాప్ లాక్ అయితే కంపల్సరీగా పెట్టండి. తర్వాత ఎవరికైనా మీరు మొబైల్ ఇచ్చినప్పుడు ఇవాళ ఏదైతే అడుగుతారో అది మాత్రమే అన్లాక్ చేసి ఇవ్వండి, తప్ప ఈ అవసరం లేని యాప్స్ అన్నీ కూడా అన్లాక్ చేసి వాళ్ళకైతే ఇవ్వద్దు.
ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే మన ఇంపార్టెంట్ ఫైల్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మన మొబైల్లోనే ఉంటాయి కాబట్టి ప్రస్తుతం రోజులు కూడా బాగాలేదు కాబట్టి మీరు ఎట్లా పెట్టుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసి మీకు ప్రాక్టికల్గా చేస్తూ చూపించాను. ఇట్లా క్రోమ్లోకి వచ్చి అదే బ్రౌజర్లోకి వచ్చి ఎఫ్ఐఎల్ఈ ఫైల్ కాలిన్ స్లాష్ 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 ఎస్డి కార్డ్ సిఆర్డి కార్డ్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఈ విధంగా వచ్చి మన మొబైల్లో ఫైల్ మేనేజర్లో ఉన్నట్టు ఫోల్డర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఏ ఫోల్డర్ ఓపెన్ చేసినా మనకు ఏ ఫోల్డర్లో ఏ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుంచి యాక్సెస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే ఇన్ఫర్మేషన్ హబ్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఛానల్ వాట్సాప్ గ్రూప్ రన్ అవుతున్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కనుక టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తారు ఇచ్చాను. అలాగే మొబైల్ నెంబర్ వచ్చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. నెంబర్ 9994946 5358 ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.